హాయ్ హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు మన స్పెషల్ ఏంటో తెలుసా? బుజ్జమ్మ స్పెషల్, వైజాగ్ స్టైల్లో తలకాయ కూర అనమాట. మొన్న ఒక రకం పెట్టాం కదా, ఇది ఇంకొక రకం అనమాట. పులుసు, ఇది చింతపండు పులుసు పోసే వైజాగ్ వాళ్ళు చేసుకుంటారంటండి. మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చాను, ఈశ్వర్ అని. తను చేస్తారు, ఇప్పుడు చాలా బాగా చేస్తారండి. ఇప్పుడు ఏమేమి పదార్థాలు కావాలో, ఎలా తయారు చేయాలో చూద్దామా? ఇంకెందుకు ఆలస్యం, రండి చూసేద్దాం అందరం కలిసి. హాయ్ అండి, ఈశ్వర్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. థ్యాంక్ యూ, మేము అడగగానే మీ స్పెషల్ మాకు ఇవ్వడానికి, ఆలోచించకుండా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పరిచయం చేయడానికి ఓకే అన్నారు. చాలా థ్యాంక్స్ అండి మీకు, అలాగే మన ప్రేక్షకులకి, మాకు అందరికీ. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, మనం వంటలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. చెప్పండి. ఆల్రెడీ మనం తలకాయ కూర తెచ్చుకున్నాం అండి. ఇది ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి నేను కడిగేసి ఆల్రెడీ పెట్టుకున్నా. ఓకే, వాటర్ అంతా పోవడానికి ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం కొంచెము అల్లం ఎల్లు పేస్ట్ ఒక స్పూన్ వేస్తామండి. ఇదిగోండి, చూడండి, ఒక స్పూనే, ఎక్కువ వేయొద్దు. అంటే మళ్ళీ ఎక్కువ అల్లం ఎల్లు పేస్ట్ వాసన ఎక్కువ అయిపోతుంది, అందుకు మనం ఎక్కువ వేసుకోకూడదు. లైట్గా కారం కూడా అర స్పూను అన్నట్టు ఒక చిన్న స్పూను వేసుకోవాలండి. కొంచెము సాల్ట్ వేసుకుంటామండి, ఒక స్పూను వేసుకొని. ఇందులోనే ఎక్కువ వాటర్ కాదండి, తక్కువ. ఒక ఇవ్వండి, ఒక గ్లాస్ చూడండి, ఒక గ్లాస్, చిన్న గ్లాస్తో గ్లాసున్నర నీళ్ళు వేసుకోవాలండి. చూడండి, వేసిన ఒక రెండు గ్లాసులు వేసిన. ఇది మనకి ఇట్లా చేసుకున్నాం కదండి, ఇలా కుక్కర్ పెట్టేసేయాలండి. మూత పెట్టి ఇది ఒక 8 విజిల్ వరకు రావాలండి. తలకాయ కదండి, బాగా బొక్క అన్నది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక మనకి 8-10 విజిల్స్ అట్లా వస్తే మంచిది. స్టవ్, ఓకే, స్టవ్ వెలిగించుకోవాలండి. వెలిగించుకొని ఇది విజిల్ పెట్టేసేయాలండి. కుక్కర్ పెట్టేసారి, మూత పెట్టి కుక్కర్ పెట్టేసారి. అది అయ్యే వరకు మనము కొన్ని ఫోర్చెస్ ఉంటాయండి, అవి మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి, మనం ఆల్రెడీ ఉల్లిపాయ అన్నది మసాలాలో పట్టుకున్నామండి. ఒట్టి ఓల్డ్ ఉల్లిగడ్డ ఒక్కటే. ఎన్ని ఉల్లిపాయలు వేసారు? ఇవి పెద్దవి అయితే 2 వేసుకుంటే సరిపోతాయండి, చిన్నవి అయితే 3 వేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నాండి. మళ్ళీ అలాగే కొన్ని ఉల్లిగడ్డ చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా. ఎందుకండి ఇంత? గ్రేవీ కోసమా? గ్రేవీ కోసం. ఓకే కదా, చింతపండు ఒక, మనకి పులుసుకి 50 గ్రాములు ఉంటుంది, ఉంటుందండి 1/4 కిలోల సగం. అది మనం నీసు వాసన వస్తుంది. నేను 4 అయితే వేసినండి. మరి మేము ఎవరికి ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి, మేమైతే 4 వేసానండి. ఆయిల్ వేడెక్కింది, ఇగండి పచ్చిమిర్చి వేసిన. అది కొంచెం చిటపెట్టలు ఆడుతున్నాయి చూసారా? ఇగో ఇవి టమాటా కూడా వేస్తాను. చూడండి, టమాటా ఇందులో మగ్గింది అనుకోండి ఆయిల్లోని, టమాటా వాసన రాదు మనకి, మంచిగా కూడా ఉడికిపోద్ది టమాటా. చూడండి, టమాటా బాగా అయినాయి, మంచి ముద్దలాగా అయిపోయినాయి కూడా టమాటా. అయిపోయింది కదా, ఇది మనము ఉడకబెట్టుకున్నది తలకాయ కూర ఉంది కదండి, ఈ వాటర్ తోటి వేసేసుకోవాలండి. వేసుకొని ఇది కూర అన్నది మంచిగా మనకి ఇది మంచిగా ఇచ్చే. చూడండి, ఇది బాగా కుతుకుతులు ఆడాలి కొంచెం, అంటే ఒక 5 నిమిషాలు అయినా సరే ఇది నూనెలో అన్నది మగ్గాలండి, నీసు వాసన అన్నది పోద్ది. మనం కూర తిన్నా సరే అసలు నీసు వాసన అన్నది రానే రాదు, తెలుసా? ఇట్లా మగ్గినట్లు ఎంతసేపు అవ్వాలి? ఒక 5 నిమిషాలు అండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనియాలి. మళ్ళీ చూద్దాము. మనము ఆల్రెడీ వేసుకున్నాం కదండి, అది చూడండి దగ్గరగా అయ్యింది, కొంచెం అయింది కదా, మనకి దగ్గరగా అయిపోయింది. ఇది అయిపోయింది, ఇగో ఆయిల్ కూడా ఇగో ఇట్లా పైకి లెగిస్తుంది చూసారా ఆయిల్. అంటే మనం కారం అది వేయలేదు కదా, అందుకు కనబడలేదు. కారం వేస్తే ఆయిల్ అన్నది బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ అన్నది ఇందులో వేసేసేయాలి గ్రేవీ కోసం. గ్రేవీ కోసం
కాదంతలే చూడండి ఒక కొంచెం చిటికెడు గసగసాలు పొడి వేసిన ధనియాల పొడి ఒక స్పూను కొంచెం అర స్పూను గసగసాలు ఇది గరం మసాలా పొడి ఓకే అంటే మా ఆల్రెడీ మా కారంలో ఉందండి మేము అన్నీ వేసి మసాలా సామాన్లు అన్నీ ఉంటాయండి మేము ఆల్రెడీ పట్టించుకుంటాము ఇదంతా బాగా చాలా బాగా స్పూను కొంచెం అర స్పూను గసగసాలు ఇది గరం మసాలా పొడి ఓకే అంటే మా ఆల్రెడీ మా కారంలో ఉందండి మేము అన్నీ వేసి మసాలా సామాన్లు అన్నీ ఉంటాయండి మేము ఆల్రెడీ పట్టించుకుంటాము ఇదంతా బాగా చాలా బాగుంటుంది అది చాలా బాగుంటుందండి ఇలా తిప్పేసుకొని చక్కగా బాగా ఇందాక ఉల్లిపాయ గ్రేవీ బాగుందండి చక్కగా కారం వేయాలి కదా ఇంకా మనం కారం ఉప్పు పసుపు వేయాలి కారం ఉప్పు పసుపు పసుపు కూడా ఆల్రెడీ మా కారంలో ఉంటుందండి మీది మా వైజాగ్ సైడ్ కారం అండి బాగుంది చూస్తుంటేనే కలర్ఫుల్ మనకి ఇది పులుసు కదండి ఒక మూడు నాలుగు అన్న వేసేసుకోవాలండి కారం అంటే ఇది అంతా ఉంటుంది కాబట్టి కొంచెం ఘాటుగానే ఉండాలి పులుసు కాబట్టి ఘాటుగా ఫుల్లగా అసలు మామూలుగా ఉండదు కూర ఇంకైతే మీరు చెప్తుంటేనే బాగా అనిపిస్తుంది ఉప్పు అండి స్పూన్ వేసారా అందాక వేసానండి ఒక స్పూన్ వేసిన తర్వాత నేను పులుసు వేసేటప్పుడు వేసుకుంటా పులుసులోకి చాలు కాబట్టి ఇంకా కలపాల్సి వస్తుంది వేస్తుంది మళ్ళీ కలుపుకోవాల్సి వస్తుంది పసుపు ఇంకా అన్నీ వచ్చేసాయి పసుపు తప్ప మనకి మా కారంలో ఆల్రెడీ పసుపు ఉందండి అందుకు నేను కొంచెం వేస్తున్నానండి ఒక అర స్పూన్ వేస్తున్నాను పసుపు వాసన వచ్చేద్దని చూసారా ఆయిల్ అంతా ఎట్లా పైకి వస్తుందో మంచిగా చూడండి ఇదంతా మసాలా అంతా ముక్కకు పట్టేసింది బాగానా ఇప్పుడు మనం చింతపండు రసం పోసేసుకోవాలి ఒక 50 గ్రాములు 100 గ్రాములు మధ్యలో ఉంది మీ చింతపండు మీరు నానబెట్టింది కరెక్ట్గా 50 గ్రాములు పైన 100 గ్రాములు లోపు ఇంకేసుకోవాలి ఇంకేస్తా నేను ఉండు ఇంకా స్టార్ట్ చేయకు నువ్వు మనం ఇందాక సాల్ట్ వేసాం కదండి ఆ సాల్ట్ అన్నది మనకు సరిపోదు ఓన్లీ ముక్కకు పట్టేటట్టు వేసాను ఇప్పుడంటే మనం పులుసు వేసుకున్నాం కదా అందుకు పులుసు ముక్క ములిగే వరకు వేసాను చూడండి అంత పలచగా కాదు అంత చిక్కగా కాకుండా మధ్యరకంగా పెట్టాను ఇప్పుడు మనం ఒక 2 స్పూన్లు సాల్ట్ పడుతుందండి ఇది పులుసు కాబట్టి అదే పులుసు కాబట్టి తర్వాత మనకు మళ్ళీ సాలకపోతే మనం వేసుకోవచ్చు ఎవరి టేస్ట్ని బట్టి వాడు చేసుకోవాలి అలా ఇప్పుడు కొంచెం సేపు ఎంతసేపు మగ్గనివ్వాలి 10 నిమిషాలు ఉండే 10 నిమిషాలు ఇలా మగ్గనిచ్చేది ఉడకనిచ్చేద్దాం పులుసుని తర్వాత చూసుకుందాం అండి చూడండి మూత తీస్తున్నాం మనం చూడండి బలం వచ్చింది కదండి నూనె పైకి తేలింది కలర్ఫుల్గా ఉంది నానబెట్టింది కరెక్ట్గా 50 గ్రాములు పైన 100 గ్రాములు లోపు ఇంకేసుకోవాలి ఇంకేస్తా నేను ఉండు ఇంకా స్టార్ట్ చేయను మనం ఇందాక సాల్ట్ వేసాం కదండి ఆ సాల్ట్ అన్నది మనకు సరిపోదు ఓన్లీ ముక్కకు పట్టేటట్టు వేసాను ఇప్పుడంటే మనం పులుసు వేసుకున్నాం కదా అందుకు పులుసు ముక్క ములిగే వరకు వేసాను చూడండి అంత పలచగా కాదు అంత చిక్కగా కాకుండా మధ్యరకంగా పెట్టాను ఇప్పుడు మనం ఒక 2 స్పూన్లు సాల్ట్ పడుతుందండి ఇది పులుసు కాబట్టి అదే పులుసు కాబట్టి తర్వాత మనకు మళ్ళీ సాలకపోతే మనం వేసుకోవచ్చు ఎవరి టేస్ట్ని బట్టి వాడు చేసుకోవాలి అలా ఇప్పుడు కొంచెం సేపు ఎంతసేపు మగ్గనివ్వాలి ఒక 10 నిమిషాలు ఉండే 10 నిమిషాలు ఇలా మగ్గనిచ్చేది ఉడకనిచ్చేద్దాం పులుసుని తర్వాత చూసుకుందాం అండి చూడండి మూత తీస్తున్నాం మనం చూడండి బలం వచ్చింది కదండి నూనె పైకి తేలింది కలర్ఫుల్గా ఉందండి మనం కొత్తిమీర వేసేయాలి ఇంకా 2 నిమిషాల్లో దించినానుగా కొత్తిమీర వేసుకోవాలండి దగ్గరికి వచ్చేసింది ఇంకా మన టేస్టీ టేస్టీ తలకాయ పులుసు కూర రెడీ అయిపోతుంది తలకాయ పులుసు చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ టేస్ట్ అందించినందుకు మీరు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఎప్పుడు తిందామని ఇప్పుడు మనం కొత్తిమీర వేసాం కదండి కొత్తిమీర వేసాం కదండి ఒక 2 నిమిషాలు ఇంకా 2 నిమిషాలు మూత పెడితే అయిపోద్ది అయిపోయింది చూడండి ఇంకా స్టవ్ కట్టేస్తున్నా కూర చూడండి మంచిగా మనకి చేపల పులుసు లాగా ఉంటుంది
చూడడానికి అబ్బా అన్నట్టు ఉంటుంది. మనకి 2-3 డేస్ కూడా మనం ఒకవేళ ఉండండి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా ఈ రోజు అంటే ఇంకా రేపు తినండి, ఇంకా ముక్క చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది. అయిపోయిందండి, రెడీ. సూపర్ ఉంది కదా, చూస్తుంటే నోరు ఊరిపోయేటట్టు. నిజంగా తలకాయ పులుసు అనమాట ఇది, కానీ చేపల పులుసులా ఉంది కదా, చూస్తుంటే చాలా 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 బాగుంది. ఇంకెందుకంటే ఆలస్యమో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. నేను ఇదైతే మా ఈశ్వర్ చూపించింది మాత్రం, వైజాగ్ స్పెషల్ అనమాట ఇది, చూపించింది. మేము ఇప్పటి నుంచి మేము వండుకుంటాము, మీరు కూడా తప్పకుండా. మేము టేస్ట్ చేస్తాను కదా ఉప్పు చూసారు, చాలా బాగుందండి. నిజంగా మా ఫ్రెండ్స్ అంతా రెడీగా ఉన్నారు, చాలా ఆకలి వేస్తుంది. వాళ్ళు మీకు తినేది చూపించలేకపోతున్నాం, ఎందుకంటే చాలా ఆకలి మీద ఉన్నాం అనమాట. ఈ టేస్ట్లు ఈ గుమ్మగుమ్మలు చూస్తుంటే చాలా ఆకలి వేస్తుంది. ఓకే, నేను ఉంటాను. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బుజ్జమ్మని ఎంకరేజ్ చేయండి తప్పకుండా. ఫస్ట్ టైం ఈ వీడియో చూసే వాళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు. మళ్ళీ మరో వంటతో మళ్ళీ కలుద్దాము. మీ బుజ్జమ్మ మీ ముందుకు వస్తుంది మంచి వంటతో. ఓకేనా, ఉంటానండి, బాయ్.